हाय कॉम्रेड्स, दिस इज प्रजासैन्यम जयशंकर। वेलकम टू प्रजासैन्यम न्यूज एंड लॉ चैनल। मित्रमा, टुडे वी आर डिस्कसिंग अबाउट दी सेक्शन 498A ऑफ आईपीसी। सेक्शन 498A ऑफ आईपीसी मित्रुलारा, मोस्टली लीगल पर्सन के अलग 498A अंटे एंटो तेलुसु, ईवन कॉमन मैन कूडा 498A అంటే ఏమిటో తెలియనటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మిత్రులారా, 498A అనేది ఎస్పెషల్లీ, అసలు 498A డీల్స్ ఇది ఐపీసీలో వచ్చేటటువంటి సెక్షను. దీన్ని 498A గా క్లాసిఫై చేయడం జరిగింది. 498A హస్బెండ్ ఆర్ రిలేటివ్ ఆఫ్ హస్బెండ్ ఆర్ ఏ ఉమెన్ సబ్జెక్టింగ్ హెర్ టు క్రూయాలిటీ అంటే హస్బెండ్ లేదా అతని యొక్క రిలేటివ్, హస్బెండ్ యొక్క రిలేటివ్ ఆర్ ఏ ఉమెన్ సబ్జెక్టింగ్ హెర్ టు క్రూయాలిటీ లేదా వేరే స్త్రీ ఆమె యొక్క క్రూయాలిటీకి, ఆమె పట్ల జరుగుతున్నటువంటి క్రూయాలిటీకి కారణమైతే వారిపై 498A అనే సెక్షన్ని పోలీసు వారు లాచ్ చేయడం జరుగుతుంది. మిత్రులారా, మరి ఈ 498A అనే ఈ సెక్షను సహజంగా మహిళల యొక్క రక్షణ కొరకు తీసుకొచ్చినటువంటి సెక్షన్. వాస్తవం అంటే ఒకప్పుడు ఉన్న రోజుల్లో మహిళలను చాలా చులకనగా చూసేవారు. మ్యారీడ్ ఉమెన్ని ఒక జాయింట్ ఫ్యామిలీలో ఆమె అంత స్వేచ్ఛగా ఆమె భర్తతో కానీ లేకపోతే ఆ ఇంట్లో కానీ ఆమె యొక్క హక్కులను కాపాడుకునే విధంగా ఆమె ఉండలేకపోయేది. అంటే కోడలు అంటే ఏదో ఇంటిలో పని మనిషి కింద చూసేటటువంటి రోజులు ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు చాలా రేర్, అప్పుడు కామన్. పాస్ట్ డేస్లో ఒకప్పుడు, గత కొన్ని సంవత్సరాల క్రితం అవి కామన్గా ఉండేది ఆ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్. కానీ ప్రజెంట్ నవే డేస్ ఏంటంటే ఇది రేర్గా ఉన్నాయి. కానీ బాధితులు 50% ఉండే, ఈ సెక్షన్ను మిస్యూజ్ చేసేవారు ఒక 50% ఉన్నారని చెప్పచ్చు. రీసెంట్గా మనం చూసాం ఈ భార్యా బాధితుల సంఘం అని లేకపోతే ఈ ర్యాలీలు అని, భార్యా బాధితుల సంఘం ర్యాలీ చేశారు తాడేపల్లిగూడెంలో అని చెప్పేసి ఈ విధంగా వార్తలు మనం చూస్తున్నాం. అయితే మరి 498A సెక్షన్ అనేది ఒక మహిళకు సంబంధించినటువంటి ఆమె భర్త పట్ల, ఆమె భర్త ఏ విధమైనటువంటి హెరాస్మెంట్ గురి చేసినా లేదా ఆమె భర్త ఏ విధమైన క్రూయాలిటీకి పాల్పడినా, ఆమె భర్త బంధువు ఏ విధమైన క్రూయాలిటీకి పాల్పడినా, లేదా ఏ ఉమెన్ సబ్జెక్టింగ్ టు హెర్ క్రూయాలిటీ, ఆమె యొక్క హింస, ఆమె యొక్క క్రూయాలిటీకి వేరే ఉమెన్ ఎవరన్నా కారణమైనా, ఇవన్నీ కూడా 498A అనే సెక్షన్లోకి రావడం జరుగుతుంది. ఈ నేరాలన్నీ కూడా 498A అనే సెక్షన్లోకి రావడం జరుగుతుంది. మిత్రులారా, ఈ 498A సెక్షన్ అనేది, 498A అనే సెక్షన్ అనేది మహిళలకు ఒక రక్షణగా తీసుకొచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ సెక్షన్. వాస్తవంగా మనం చెప్పుకున్నాం, పాస్ట్ డేస్లో కోడల్ని చాలా బాధలకు గురి చేసేవారు. అంటే కోడలకి అసలు తిన్నదా లేదా కూడా పట్టించుకునేవారు కాదు, భర్త కూడా ఆ విధంగానే బిహేవ్ చేసేవాడు. ఏదో బయట నుంచి వచ్చిన అమ్మాయి నా భార్య కాదు, నా భార్య అయినప్పటికీ కూడా పని మనిషి కింద ట్రీట్ చేయడం అనేది జరిగేది. ఉమ్మడి జాయింట్ ఫ్యామిలీస్లో ఎక్కువగా ఇలాంటి హెరాస్మెంట్స్ ఉండే ఎక్కువగా అప్పట్లో, ఇప్పుడు కాదు. ఇప్పుడు బాగా రేరు, అప్పుడు కామన్, అవి కామన్ ఇన్సిడెంట్స్ అప్పుడు, ఇప్పుడు రేర్ ఇన్సిడెంట్స్. అయితే ఆ చట్టం యొక్క ప్రయోజనాన్ని, ఆ చట్టం యొక్క ప్రతిఫలాన్ని రైట్ వేలో యూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం బాధితులకు ఉంది. అంటే మిస్యూజ్ చేయకుండా ఎవరైతే నిజమైన బాధితులు ఉంటారో వారు ఆ చట్టం ద్వారా రక్షణ పొందొచ్చు, ఆ యొక్క సెక్షన్ ద్వారా.
ఈ ఐపీసీలో ఉన్నటువంటి ఈ 498A అనే సెక్షన్ ద్వారా రక్షణ పొందవచ్చు. ఇది ఒక ఆస్పెక్ట్. మరి ఎంతవరకు ఈ సెక్షన్ రైట్ వేలో ఆపరేట్ అవుతుంది, ఎంత మేరకు ఈ సెక్షన్ మిస్యూజ్ అవుతుంది అన్నది కూడా ఒక చర్చ జరగాలి నవేడేస్. నాకు తెలిసి 50% బాధితులు ఈ సెక్షన్ నుండి రక్షణ పొందితే ఒక 50% మిస్యూజ్ చేస్తున్నారు. ఈ మిస్యూజ్ చేసినటువంటి వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అన్నది కూడా ఒక చర్చ జరగాలి. అలా అయితే మనం ఐపీసీని కనుక క్షుణ్ణంగా చదివితే ఇలా మిస్యూజ్ చేసేవాళ్ళు భరతం కూడా పట్టొచ్చు, అది మనకు తెలుసు. ఐపీసీని క్షుణ్ణంగా చదివినవాడు ఏదైనా ఒక తనకున్నటువంటి రైట్ని మిస్యూజ్ చేస్తే ఆ మిస్యూజ్ చేసిన వాడికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో కూడా మన ఐపీసీలో ఉంది. కానీ అది ఆపరేట్ చేయడమే కొంచెం కష్టం. ఆపరేట్ చేస్తే మాత్రం చాలా వరకు ఇలాంటి ఫాల్స్ కేసెస్ అనేవి మరలా ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళిపోతాయి. సో మనం ఈ చట్టాలు మనకి ఎందుకు ఇచ్చారు, ఆ చట్టాల్లో ఈ సెక్షన్స్ ఎందుకు పొందుపరిచారు, వాటి యొక్క ఇంటెంట్ ఏంటి, వాటిని ఏ విధంగా మనం ఆపరేట్ చేయాలి, మనకు జరిగిన నష్టాన్ని ఏ విధంగా పూరించుకోవాలి, మన బాధను ఏ విధంగా తగ్గించుకోవాలి, మనం న్యాయం ఏ విధంగా పొందాలి అన్నది ఆలోచించాలి తప్ప ఈ 498A అనే సెక్షన్ని ఒక ఆయుధం కింద ఉపయోగించడం, అమాయకుల పైన ఉపయోగించడం జరిగినప్పుడు ఖచ్చితంగా చట్టం ద్వారానే వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు. చట్టం ద్వారానే, మనకున్న చట్టాల ద్వారానే వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు మిస్యూజ్ చేసే వాళ్ళకి. అది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాం. మిత్రులారా, 498A అనేది ఏ మహిళ అయినా సరే రియాలిటీకి గురైతే అతని భర్త ద్వారా, ఆమె యొక్క భర్త ద్వారా కానీ, ఆమె యొక్క భర్త రిలేటివ్ ద్వారా కానీ, అదేవిధంగా ఏదైనా ఒక ఉమెన్ ద్వారా కానీ ఆ హెరాస్మెంట్కి, ఆ యొక్క క్రియాలిటీకి ఆమె గురైతే ఆ 498A సెక్షన్ పెట్టవచ్చు. 498A అనే సెక్షన్ని పోలీసు వారు లాచ్ చేస్తారు, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎన్నో అసలు ఈ 498A సెక్షన్కి సంబంధించి ఎంతో వెసులుబాటు కల్పించారు మహిళలకి. వారు బాధితులు అయితే కనుక, నిజమైన బాధితులు అయితే కనుక ఈ సెక్షన్ ద్వారా అద్భుతమైనటువంటి రక్షణ పొందొచ్చు. అదేవిధంగా ఆ కేసు, ఆ 498A సెక్షన్ కనుక దుర్వినియోగం చేస్తే దానికి తగ్గ గుణపాఠం కూడా మనకున్న చట్టాల ద్వారానే మనం చెప్పొచ్చు, మనకున్న చట్టాల ద్వారానే. సహజంగా ఏమైందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ మా ఆయన మంచోడే, మా ఆయనకి సంబంధించి ఎవరో సిస్టర్ ఎవరో కొంచెం ఏ విధంగా చేస్తుంది, కాబట్టి ఆ సిస్టర్ ఎక్కడో ఉంటుంది ఆ కేసు పెట్టాడు. సో ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పేటటువంటి ప్రొవిజన్స్ కూడా మన ఐపీసీలో, మన సెక్షన్స్లో ఉండడం, మన యొక్క యాక్ట్స్లో ఉండడం జరిగింది. అది మనం ఆపరేట్ చేయడంలో ఉంటుంది. ఆ విధంగా ఆపరేట్ చేస్తే ఫాల్స్ కేసెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడికి వెళ్ళిపోతాయి. ముఖ్యంగా వీళ్ళని మోటివేట్ చేయడం కూడా, ఇప్పుడు ఒక లీగల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒక సజెషన్ తీసుకున్నప్పుడు అతని యొక్క పట్టుకూటు కోసం అమాయకుల్ని బలి చేసేటటువంటి ప్రయత్నాలు కొందరు చేస్తూ ఉంటారు. సో అది తప్పు. ఈ కేసులో వీరి పాత్ర లేదు కాబట్టి వీరిని మనం ఇందులో ఇంప్లీట్ చేయకూడదు, ఇంక్రిమినేట్ చేయకూడదు అని చెప్పేసి కనీసమైనటువంటి నైతికత ఆ యొక్క లీగల్ పర్సన్కి ఉండాలి. సో చాలా వరకు ఏంటంటే కొన్ని సందర్భాల్లో నేను పర్సనల్గా చూసా, ఇలా తప్పమ్మా ఇలా పెట్టకూడదు, అసలు వాళ్ళకి సంబంధం లేదు కదా, ఇది నీ ఇష్యూ, నీ హస్బెండ్ ఇష్యూ, నీ హస్బెండ్కి సంబంధించి మనం కంప్లైంట్ పెట్టాలని చెప్తే మనం నచ్చక బయటికి వెళ్ళిపోయేటటువంటి మహిళలు కూడా నేను చూశాను. మీరైతే పెట్టనంటున్నారు కదండి, మా ఆడపడుచు ఉందండి, లేకపోతే మా ఆడపడుచు వాళ్ళ ఆయన ఉన్నాడండి, మా ఆయన వాళ్ళ బావేనండి ఇదంతా చేస్తున్నాడు, లేకపోతే మా ఆయన వాళ్ళ అమ్మేనండి ఇలా చేస్తుంది. ఈ విధంగా చాలా కొంచెం సొసైటీలో వాస్తవంగా ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడం అనేది తగ్గింది, లేని దాన్ని ఇంక్రిమినేట్ చేయడం జరుగుతుంది, ఫాల్స్ని ఎక్కువ ఇంక్రిమినేట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సెక్షన్కి సంబంధించి. సో దానివల్ల ఏంటంటే ఒక మహిళకి అన్యాయం జరిగితే అదే మహిళ ద్వారా మరొక 10 మంది మహిళలు బాధపడే పరిస్థితి వస్తుంది. అలా అని చెప్పేసి 498A సెక్షన్ అవసరం లేదని నేను చెప్పడంలా, నిజమైన బాధితులకు ఈ 498A సెక్షన్ ఒక రక్షణ కవచం, నో డౌట్.
కానీ ఈ 498A సెక్షన్ కి సంబంధించి మిస్యూజ్ అవుతున్నప్పుడు మనం ఎవరైతే మిస్యూజ్ చేశారో వారికి కూడా గుణపాఠం చెప్పొచ్చు. ఆ ప్రొవిజన్స్ కూడా ఈ ఐపీసీలోనే ఉన్నాయి. ఆ ప్రొవిజన్స్ కూడా ఈ ఐపీసీలోనే, అవి ఆపరేట్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సో నేను ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటంటే, నిజమైన బాధ్యతలు మీ యొక్క సమస్యని నిజంగా ప్రజెంట్ చేయండి. పోలీస్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు పోలీస్ వారు దర్యాప్తు చేస్తారు, దాని మీద ఎఫ్ఐఆర్ లాజ్ చేస్తారు. మీరు అమాయకులను ఇంక్రిమినేట్ చేయడం వల్ల ఒక అధికారిని తప్పుదోవ పట్టించినట్టు, ఒక ప్రభుత్వ అధికారిని తప్పుదోవ పట్టించడమే కాకుండా మీరు అతిపెద్ద నేరానికి పాల్పడినట్టు కూడా అవుతుంది. సో ఆ నేరానికి మీరు కూడా శిక్ష అనుభవించాల్సిందే. దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటే, లాన్ ఆపరేట్ చేస్తే మీరు కూడా అనేక బాధలు పడతారు. సో ఖచ్చితంగా 498A అనే సెక్షను మహిళలకు ఒక వరం. ఆ వరాన్ని నిజమైన బాధ్యతలు చక్కగా వినియోగించుకోవాలి. వారికి కలిగిన నష్టానికి ఆ యొక్క సెక్షన్ ద్వారా, ఐపీసీలో ఉన్నటువంటి 498A అనే సెక్షన్ ద్వారా రిలీఫ్ పొందాలి. బాధితులు ఎవరైనా సరే ఖచ్చితంగా రక్షణ పొందాల్సిందే. కానీ దీన్ని, ఈ సెక్షన్ని దుర్వినియోగం చేసేవారు ఒక 50% ఉన్నారు. వారికి మాత్రం ఇప్పుడు ఈ ఎపిసోడ్ చెప్పడం జరుగుతుంది. అలా దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా యాజ్ పర్ లా అనేక యాక్షన్స్ తీసుకోవచ్చు. క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవచ్చు దుర్వినియోగం చేసిన వాళ్ళపై, సివిల్ యాక్షన్స్ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలా? ఏదో ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు మేము ఏదో చేసేస్తాం, మా చేతులు ఇవి ఉన్నాయి, మా వెనకాల వాళ్ళు ఉన్నారని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా ఇబ్బంది పడతారు. అంటే చట్టం ఎవరికి చుట్టం కాదు కదా. ఆపరేట్ చేసేవాడు బట్టి చట్టాలు ఉంటాయి. ఆపరేట్ చేస్తే ఎవరైనా బాధితులే కదా. బాధితుడు ఎవరైనా సరే ఆపరేట్ చేయొచ్చు చట్టాన్ని. నాకు అన్యాయం జరిగితే, అన్యాయం జరిగిందని ఎవరు వచ్చినా సరే చట్టాన్ని ఆపరేట్ చేస్తాం. 498A కేసులో నన్ను అన్యాయంగా ఇచ్చేశారని చెప్పి ఎవరినో వస్తే, అతను నిజంగా అన్యాయం, అతను ఇంక్రిమినేట్ చేశారు, అతను ఏ తప్పు లేదనుకున్నప్పుడు అతనికి కూడా అడ్వకేట్స్ ద్వారా అతను రిలీఫ్ పొందొచ్చు. అతను కూడా అనేకమైనటువంటి కేసులు వేయవచ్చు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. 498A అంటే ఏదో ప్రత్యేకమైనటువంటి ఇదేని కాదు, దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ 498A సెక్షన్కి సంబంధించి మిగిలిన పార్ట్ అంతా కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. అసలు ఈ 498A సెక్షన్ హస్బెండ్ ఆర్ రిలేటివ్ ఆఫ్ హస్బెండ్ ఆర్ ఏ ఉమెన్ సబ్జెక్టింగ్ హెర్ టు క్రూయాలిటీ, ఇది డిఫైన్ చేస్తుంది. ఈ యొక్క ఈ పార్ట్ని డీల్ చేస్తుంది 498A అనే సెక్షన్. ఈ క్రూయాలిటీ అంటే ఏంటి? అసలు ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటి ఈ 498A సెక్షన్కి? ఇవన్నీ కూడా ఫర్దర్ ఎపిసోడ్స్లో, నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం చూద్దాం. దిస్ ఈజ్ ప్రజాసైన్యం శుషింకర్. వెల్కమ్ టు ప్రజాసైన్యం న్యూస్ అండ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, ప్లీజ్ కాంటాక్ట్ 9885509059.